హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కేస్ కిచడి. ఈరోజు నేను మీ అందరి కోసం ఒక అన్బాక్సింగ్ వీడియోతో మేము ముందున్నాను. ఆల్రెడీ మీకు తెలిసే ఉండొచ్చు అన్బాక్సింగ్ వీడియో ఏంది అనేది. సో మనందరికీ యూజ్ అయ్యేదే, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండేదే అదే గ్యాస్ స్టవ్. గ్యాస్ స్టవ్ వచ్చేసి ఇప్పుడు పిజియన్ కంపెనీది అనమాట. పిజియన్ కంపెనీలో ఇది అల్ట్రా బ్యాక్లైన్ కుక్టాప్ మోడల్, 4 బర్నర్తో వస్తుంది ఇది. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది అనమాట ప్యాకేజింగ్ అనేది. ఇప్పుడు నేను మొత్తం ఇన్ డీటెయిల్ దీని గురించి డిస్కస్ చేద్దాము. అండ్ గ్లాస్ది ఏ విధంగా మనం యూజ్ చేయాలి, అండ్ బాక్స్తో పాటు మొత్తం అన్బాక్సింగ్, ఇంకా దాని యొక్క డీటెయిల్స్, ఇన్స్ట్రక్షన్స్ మొత్తం కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను. ఇప్పుడు మొత్తం కూడా నేను మీకు బాక్స్ అనేది ఈ విధంగా ప్యాకేజింగ్తో వచ్చింది. ఇది ఫ్లిప్కార్ట్ నుంచి మనం పర్చేస్ చేసినాము, అండ్ కొంచెం డిస్కౌంట్ కూడా వచ్చింది. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఈరోజు ఉన్న ప్రైజ్ చెక్ చేసుకొని మీరు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మీరు చూసినట్టయితే బాక్స్ పైన మనకి అన్ని డీటెయిల్గా రాస్తున్నాయి అన్నమాట, ఏమేమి ఫీచర్స్ అనేది. సో ఈజీ టు క్లీన్ డిప్ ట్రే అని ఉంటుంది, అంటే మనం పడిపోయినా కానీ మనం ఈజీగా క్లీన్ చేసుకునేదని ఉందన్నమాట. అండ్ ఇంకోటి టఫ్ అండ్ గ్లాస్ అని ఉంది, టు సస్టైన్ హై టెంపరేచర్ అనమాట. హై టెంపరేచర్స్ ఉన్నా కానీ అది గ్లాస్ సస్టైన్ అవుతుందని రాసింది. అండ్ స్ట్రాంగ్ కింద రబ్బర్ లెగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా స్ట్రాంగ్ అని ఉంది. అండ్ ఇంకోటి ప్యాన్ సపోర్ట్. ఇంకోటి ప్యాన్ సపోర్ట్ ఫీచర్ ఏంటి అంటే ఇది చిన్న బౌల్స్, అంటే చిన్న వెజిల్స్ కూడా చాలా ఈజీగా మనకి అది హ్యాండిల్ చేస్తుంది అనమాట, స్లిప్ కాకుండా. అదొక మంచి ఫీచర్. ఇంకోటి అన్బ్రేకబుల్ ఏబిఎస్ నాబ్స్ అని ఉందన్నమాట. నాబ్ మనం రొటేట్ చేసేవి ఏవైతే ఉంటాయో అవి అన్బ్రేకబుల్ అని ఉంటాయి. కొన్ని స్టవ్స్కి అవి బ్రేక్ అవుతూ ఉంటాయి అనమాట ఈజీగా అట్లా. అండ్ ఇంకొకటి బర్నర్స్ కూడా హై క్వాలిటీ బ్రాస్ బర్నర్స్ అనమాట. ఇంకొకటి ఇదొకటి మంచి ఫీచర్ అనే చెప్పొచ్చు. ఇప్పుడు ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఉంటుంది స్టవ్. సో ఇప్పుడు మనకి మాన్యువల్ కార్డ్ అనమాట అది, అండ్ దాంతోపాటు అది వ్యారంటీ కార్డ్ కూడా. మీరు ఇన్స్ట్రక్షన్స్ అదంతా కంప్లీట్గా చదవచ్చు అనమాట. మనకి 2 ఇయర్స్ వ్యారంటీతోని ఇది వస్తుంది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఏమన్నా ఉన్నా కానీ వ్యారంటీలో కవర్ అవుతుందని రాసింది. కాకపోతే మనము ఏమన్నా దాన్ని అంటే ఏమన్నా మనకి మన వల్ల ఏమన్నా డ్యామేజ్ అవుతే మాత్రం అది వ్యారంటీలో కవర్ కాదు. అండ్ ఇది కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట, ఏ విధంగా మనం ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలనేది. సో రొటేట్ ఆల్ ద నాబ్స్ అనమాట, 5 to 6 టైమ్స్ మనం మంచిగా రొటేట్ చేసి చూడమని చెప్తున్నారు. ఒకవేళ మనం యూజ్ చేసే ముందు, అండ్ లైటర్ మాత్రం యూజ్ చేయొద్దు అని చెప్తున్నారు, ఎందుకంటే గ్లాస్ ఉంటుంది కాబట్టి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. అండ్ మ్యాచ్ స్టిక్స్ మాత్రమే యూజ్ చేయమని చెప్తున్నారు. అండ్ వేడిగా ఏమైనా విజిల్స్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్ అది గ్లాస్ పైన పెట్టొద్దు అని చెప్తున్నారు. అండ్ దాంతోపాటే హీట్ ఉన్నప్పుడు గ్లాస్ అనేది ఇమ్మీడియట్ కోల్డ్ వాటర్ అనేది చాలామంది దానిపైన ఇట్లా చల్లుతుంటుంది క్లీన్ చేయడానికి, అట్లా కావద్దు. మొత్తం చల్లాదిన తర్వాతనే మనం అది క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి తందూరు కానీ ఇంకా వేరే బట్టి అవన్నీ మనము దానిపైన యూజ్ చేయొద్దని చెప్తున్నాము. అండ్ ఇంకొకటి మనం ఓన్గా రిపేర్స్ చేయొద్దని చెప్తున్నది అనమాట. ఇంకొకటి ఎక్కువ క్వాంటిటీ అంటే ఎక్కువ మన డేక్ష పెద్ద డేక్ష అట్లా ఏం పెట్టొద్దు అని చెప్తున్నారు. అండ్ ఇంకోటి కింద చూద్దాం మనము. ఒకసారి మీరు ఎప్పుడైనా గ్యాస్ స్టవ్ పర్చేజ్ చేసినప్పుడు మొత్తం కింద అంతా ఒకసారి చెక్ చేసుకోవాలి. కింద అదంతా కూడా పైప్లైన్ కరెక్ట్ ఉందా లేదా, మన మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ ఉందా లేదా అది మొత్తం ఒకసారి తదువుగా చెక్ చేసుకోండి. సో అందుకోసం నేను మీకు చూపిస్తున్నాను. ఇంకొక స్పెషల్ ఫీచర్ మీరు చూసినట్టయితే ఆ నాజిల్ ఏదైతే ఉందో అది 360 మనకి రొటేట్ అవుతుందన్నమాట. ఇందులో ఇంకొక మోడల్ ఉంటుంది పిజియన్ బ్రూనెట్ అని, అది కూడా 4 బర్నర్స్దే. కాకపోతే అందులో మనకి నాజిల్ అనేది సైడ్కి ఉంటుంది అనమాట, ఇందులో వెనకాలకు ఉంది. దానికి దీనికి పెద్దగా ఏమంత ప్రైజ్ అమౌంట్ తేడా లేదు, జస్ట్ ఒక 600 to 700 సంథింగ్ అట్లా వేరియేషన్ ఉంది. కాకపోతే మీరు ఎప్పుడన్నా పిజియన్ తీసుకునేటప్పుడు ఇదే పర్చేజ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఇంతకుముందు చెప్పినట్టు నేను చిన్న వెజిల్ కూడా పడుతుందని చెప్పినాను కదా, ఆ ప్యాన్ సపోర్ట్ అనేది నేను మీకు చూపిస్తాను చూడండి. ఇది నాకు చిన్నగా అనిపించింది, నా దగ్గర ఉన్న వెజిల్ మీకు పెట్టి చూపిస్తున్నాను. ఇది కూడా చాలా ఈజీగా వచ్చిందనమాట. అండ్ బర్నర్స్ కూడా చాలా హై క్వాలిటీ బర్నర్స్గానే ఉన్నాయి. అండ్ దాంతోపాటు నాబ్స్ కూడా నేను చూసినాను, చాలా అవి కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి అనమాట, అన్బ్రేకబుల్ కాకుండా ఉన్నాయి. ఒకసారి మీకు మొత్తం ఫుల్ డెమో అనేది చూపిస్తాను చూడండి. మొత్తం మీకు 4 బర్నర్స్ దాంతోపాటే మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను, ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఇది అంటే వెలిగించి కూడా నేను మీకు చూపిస్తాను ఒకసారి మీరు చూసినట్టయితే. సో ఇది ఇవాళ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్టయితే వీడియోస్ చూడండి, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.